సో మమ్మీ సిరీస్ లో హీరోకి చెప్పారు మీరు, సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా దాంట్లో? నన్నే భయపడుతున్నావా? ఇలా చూడు, నీకు తెలిసిన దానికంటే ఆ ప్రదేశంలో నాకే ఎక్కువ తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు. ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాలి. ఎంత కష్టపడి మనం అక్కడికి వెళితే మనకు దక్కేది మణులు కాదు, మట్టి గడ్డలు. సో మమ్మీ సిరీస్ వచ్చినాయి కదా సార్, ఆ సిరీస్ మొత్తం కూడా మీరే చెప్పారా? మొత్తం అంతా వన్స్ కమిట్ అయ్యా ఉంటే ఇంకా నేనే చెప్పాలి. నేను చెప్పానంటే నీకు ఎవరికైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే పర్మిషన్ అక్కడ కదా వాళ్ళు. ఓకే, వాయిస్ ఇక్కడ మనం ఏం చేసేది ఏం లేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీస్ చాలా వరకు కూడా చేస్తున్నాయి. నేను అది అందులో నేను హీరో చెప్పడం వల్ల ఆ సినిమా పెద్ద హిట్ అవడం వల్ల ఆల్మోస్ట్ ఆ తర్వాత సిరీస్ నెక్స్ట్ సిరీస్ నేనే చెప్పాను. అండ్ ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నాకు ఒక గ్లాడియేటర్ తెలుగులో ఐ థింక్ అది విజేత అనుకుంటా, రసెల్ క్రో, చాలా మంచి పిక్చర్, చాలా మంచి పేరు వచ్చింది సార్. గ్లాడియేటర్ సినిమా చూసిన తర్వాత మీ వాళ్ళు ఎవరైనా సరే మీ చాలా బాగుంది వాయిస్ అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అన్నారా ఫోన్ చేసి? మరి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అంటే కాంప్లిమెంట్ ఏంటి సార్ లైఫ్ లో? కాంప్లిమెంట్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్సిఎం రాజు హైదరాబాద్ లో ఉంటారు, ఆయన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్, విలన్స్ గా చెప్తుంటారు. తను నాకు ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పాడు, చాలా బాగుంది అసలు నువ్వు చెప్పిన విధానం ఆ పిక్చర్, అంటే పైకి వెళ్లకుండా కింద అలాగా సెటిల్డ్ గా చెప్పింది, ఒక మంచి కాంప్లిమెంట్. నాకు పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్, తను నాకంటే గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్. గ్లాడియేటర్ లో ఒక డైలాగ్ సార్, నా పేరు మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఒకప్పుడు ఈ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుణ్ణి, ఎన్నో యుద్ధాల్లో విజేతని, అసలు చక్రవర్తి మార్కస్ రీలెస్ కి విశ్వాస పాత్రుణ్ణి, హతుడైన కొడుక్కి తండ్రిని, చంపబడ్డ భార్యకి భర్తని, ఒళ్ళంతా పగతో రగిలిపోతున్న సాహస వీరుణ్ణి. సో గ్లాడియేటర్ మూవీ కూడా వన్ డేలోనే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సార్, ఎక్కువ టైం పట్టదా? లేదు అంటే మన ట్రాకే వెళ్ళిపోతుంది కదా, డైలాగ్స్ పెద్ద ఓవర్ డైలాగ్స్ ఏ ఉండవు, అంతే తక్కువ ఉంటాయి డైలాగ్స్. మన దాంట్లో లాగా పోర్షన్ డైలాగ్ పోర్షన్ ఎక్కువ ఉండదు, నా ఒక్క ట్రాకే కదా వెళ్ళిపోతుంది. సో ఇది కూడా 9 to 9 లో ఫినిష్ చేసి. వెరీ నైస్. అవెంజర్స్ సినిమా కూడా దాంట్లో కూడా మెయిన్ దానికి ఓకే, సో దాంట్లో ఒక డైలాగ్ చెప్పు. అది క్యాప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికాకి నేనే చెప్పాను, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. షీల్డ్ వీరులారా, నేను చెప్పేది వినండి, నేను స్టీవ్ రాజర్స్ ని. గత కొన్నాళ్ళుగా మీరు నా గురించి చాలా వినుంటారు, నన్ను చంపమని మీలో కొందరికి ఆదేశాలు అందాయి. షీల్డ్ మనం ఊహించినట్టుగా లేదు, ఇది హైడ్రా చేతిలో కీలు బొమ్మ. ఓకే, షార్ప్గా. సో ఇది కూడా వన్ డే సక్సెస్ఫుల్? ఒకే ట్రాక్ కదా పట్టుకొని వెళ్ళిపోవడం, ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కార్టూన్స్ వస్తాయి, టీవీ మూవీస్ వస్తాయి. అంటే ఇదే సిరీస్ కార్టూన్స్ లో కూడా వస్తాయి, డిస్నీ లో కూడా. హాలీవుడ్ మూవీస్ ఇంకా చాలా చేశారు కదా సార్, సో దాంట్లో బాగా గుర్తింపు తెచ్చింది ఏంటి? బాగా గుర్తింపు తెచ్చింది మమ్మీ తర్వాత గ్లాడియేటర్, గ్లాడియేటర్ తర్వాత నాకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, యా సముద్రపు దొంగలు అని తెలుగులో డబ్ చేశారు. అందులో జానీ డెప్ చాలా విచిత్రమైన ఆర్టిస్ట్, ఎందుకంటే సెటిల్డ్ గా ఉండదు వాయిస్, కళ్ళు తాగిన కోతిలాగా డ్రంకర్డ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది, కొంచెం కష్టం అది. దానికి నాకు 2 డేస్ టైం పట్టింది, అంటే కొంచెం వాయిస్ తాగినట్టు కొంచెం వాటర్ ఏదో వేసుకుని ఏదో మా తోలపాక ఏదో నోట్లో పెట్టుకుని ఏదో అలాగా పాన్పరాగ ఏదో పెట్టుకున్నట్టుగా నేను ఆ రోజు చెప్పాను. సో అలాగే పెట్టుకుని చేశారు? అది అలాగే చెప్పాలి, త్రూ అవుట్ మూవీ అలాగే చెప్పాలి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. మొత్తం అంతా మండిపోయింది, అలాగే ఎర్రగా అయిపోయింది. నవ్వుతూ నవ్వులుతూ నవ్వులుతూ తాగుతూ మంచినీళ్ళు తాగుతూ అలాగ అలా చెప్పాను. ఒక్కసారి డైలాగ్ చెప్పండి సేమ్ అలాగే. దీని బయట తీయాలంటే ఒక గ్లాసు ఒక బాణం 3 మేకలు కావాలి, అంతేకాదు మనలో ఒకడు ట్రంపెట్ వాయించాలి, జలపాతం మనల్ని పరిశోధిస్తుంది, గేట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు, మనిషి జీవితంలో ప్రతి క్షణం ఎంతో అపూర్వమైంది, యవ్వన జలపాతాన్ని కనిపెట్టింది నేనే కదా, నేను ఎన్నాళ్ళు బతుకుతాను అన్నది ముఖ్యం కాదు, ఈ చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా.
సో హాలీవుడ్ మూవీస్ వరుసగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న మీరు కూడా నిలిచిపోతారు అలాగే. థాంక్యూ, థాంక్యూ. చూద్దాం. సో ఇంకా ఇలాగే చేస్తూ ఉండండి సార్ హాలీవుడ్.